అందరికీ చేపే నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నారా చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గాన్ని ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా బీసీలకి అత్యధికంగా ఎనిమిది మంత్రి పదవులు ఆయన ఇవ్వడం జరిగింది కాపులకు ఒక నాలుగు కమ్మలకు నాలుగు రెడ్లకు మూడు ఎస్సీ రెండు వైశ్యులకు ఒకటి మైనార్టీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి చెప్పిన ఆయన మంత్రివర్గాన్ని కూర్పు చేయడం జరిగింది దీని మీద చాలా మంది వైసీపీ సోదరులు అప్పుడే విమర్శలు మొదలు పెట్టేశారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రెండే ఇచ్చారు మంత్రి పదవులు అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఐదు ఇచ్చారు ఏ రాజేష్ నువ్వు ఎందుకు మాట్లాడలేదు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు దళితులకు వ్యతిరేకి అని అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నిజమే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు మంత్రి పదవులు ఇచ్చారు ఐదుగురికి ఒకటి నారాయణ స్వామి గారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూర్చుంటే నారాయణ స్వామి ఎప్పుడు నిలబడి ఉండవాడు వెనకల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెండు మూడు సార్లు నారాయణ స్వామి గారిని ఉప ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా డైరెక్ట్గా ప్రస ముందే తిట్టిన సంఘటనలు మనం చూసాం ఎంత విలువ ఇచ్చారో వాళ్ళు దళితులకి అలాగే హోంమంత్రి పదవి హోంమంత్రి పదవి ముందు సుచరిత గారికి ఇచ్చారు ఆ తర్వాత తానేటి వంతి గారికి ఇచ్చారు కానీ దళిత మహిళ హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఇక్కడ డాక్టర్ సుధాకర్ గారితో మొదలు పెడితే తానేటి వనిత గారి అదే హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో చనిపోయిన మహేంద్ర దాకా దాదాపు పదుల సంఖ్యలో దళితులు చంపేసిన కనీసం వారు పట్టించుకున్నది లేదు ఆ నేరస్తులకు శిక్ష పడిన దాఖలాలు కూడా లేవు ఇక ఇకప్పుడు హోంమంత్రి పదవి దళితులకిచ్చి ఏంటంటే ఉపయోగం ఆదిమూలం సురేష్ గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చారు కానీ ఈ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ ఎస్ఎస్టిబిసి మైనార్టీ పిల్లలే చదువుతారు పేదలు చదువుతారు అలాంటి స్కూల్స్కి టీచర్స్ లేక ఒక్కొక్క టీచర్తోనే కొన్ని వందల స్కూల్ నడిచే పరిస్థితి ఒక పక్కన టీచర్లు రిటైర్ అయిపోతున్నారు కొత్త టీచర్ రారు ఐదు వందల మంది నుంచి వెయ్యి మంది ఉండే స్కూల్స్ కూడా ఇద్దరు ముగ్గురు టీచర్లతోనే నడిచింది ఇక అలాంటప్పుడు ఎస్సీ వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండటం వల్ల ఏంటండి ఉపయోగం ఇక అలాగే పెన్పై విశ్వరూపు గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు ఎస్సీ ప్లాన్ నిధులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవన్నీ కూడా పక్కదారి పడుతున్నా సరే ఏ రోజు ఆయన నోరు విప్పిన పాపాను పోలేదు మహానుభావుడు పినిపే విశ్వరూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అంతెందుకండి కోనసీమకు అంబేద్కర్ గారు పేరు పెట్టాలరా బాబుని మేము అందరం పోరాడుతూ ఉంటే అంబేద్కర్ గారు పేరు తీసి కోనసీమ జిల్లాని పెట్టారని కేక్ కట్ చేసిన మహానుభావుడు అండి ఇలాంటి మహానుభావులు మంత్రులుగా ఐదు మంది పది మంది ఉండక్కర్లేదండి విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటే ఆహా జగన్మోహన్ రెడ్డి గారంటే మరో అంబేద్కర్ అని పొగిడిన మహానుభావులు వాళ్ళంతా కనీసం వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న మంత్రులు అలాంటి మంత్రులు ఉండే కన్నా ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో స్వామి గారు ఆయన ఇంకా రెండు వేల పంతొమ్మిది అంతగాల్లో కూడా ఎమ్మెల్యేగా నెగ్గాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని వైసీపీ ఆయన మీద దాడులు కూడా చేసింది ఆ దాడులకు గురైనా సరే అలా ఒక్కడే ధైర్యంగా నిలబడ్డాడే తప్ప అడుగు ఎప్పుడు వెనక్కి అలాంటి ధైర్యవంతుడికి ఈరోజున ఎస్సీ మాలకోటలో మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అలాంటి ధైర్యవంతుడు ఒక్కడున్న చాలు ఇక వంగలపూడు అనిత గారు నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి మహిళా అధ్యక్షురాల స్థానంలో ఆవిడని గౌరవించారు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎంత కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆవిడ మీద ఎన్నో రకాల దాడులు జరిగాయి రోజా గారు దారుణంగా ఆవిడ్ని విమర్శించటం బాడీ షేమింగ్ చేయటం రకరకాలుగా ఆవిడ మీద అటాక్ చేసింది వైసీపీలోని చాలామంది సైకోలు ఆవిడ్ని ఆవిడ క్యారెక్టర్ని అహసాసన్ చేస్తూ చాలా ఘోరమైన అవమానాలు చేశారు ఎన్ని అవమానాలన్నా తట్టుకున్నది తప్ప ఆవిడ వాయిస్లో బేస్ ఏ రోజు తగ్గలేదు శివంగిలా గర్జిస్తూనే ఉంది అలాంటి ధైర్యవంతురాలు ఒక్క ఆమె ఎస్సీల తరఫున మంత్రిగా ఉంటే చాలు ఇలాంటి వాళ్ళు ఏడుగురు ఎనిమిది మంది పది మంది ఉండే కన్నా సమర్థులు ఒక్కడున్న చాలు అన్నిటికన్నా మించి ముఖ్యంగా నాయకుల్లో ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి వర్గాలకు మేలు చేయకుండా ఆ వర్గాల్లో నలుగురికి ఐదుగురు మంత్రి పదవులు ఇస్తే ఏంటి ఉపయోగం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం వాళ్ళ విద్య కోసం వైద్యం కోసం ఉపాధి కోసం అన్ని కార్యక్రమాలు ఆయన చేస్తాడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని సక్రమంగా ఖర్చు పెడతాడు కార్పొరేషన్ ద్వారా వందల వేల మందికి ఆయన ఉపాధి కల్పిస్తాడు అలాంటి వ్యక్తి అలాంటి నాయకుడు నాయకత్వంలో ఇలాంటి సమర్థులైన ఇద్దరు మంత్రులు చాలండి ఎస్సీలకి ఖచ్చితంగా ఆ వర్గాలు అభ్యున్నతి చెందుతాయి ఆ వర్గాలు బాగుపడతాయనే నమ్మకం మా అందరికీ ఉంది దాంతోపాటు మిగిలిన అన్ని వర్గాలకి బీసీలకు కానీ కాపులకు కానీ కమ్మలకు కానీ రెడ్లకు కానీ అలాగే మైనారిటీలకి ఎస్టీలకి వైశ్యులకు కూడా మంత్రి పదవులు ఇవ్వడం ద్వారా అన్ని వర్గాలని ఆయన సమానంగా గుర్తించారండి ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనడానికి మొట్టమొదటిగా ఆయన తీసుకున్న ఈ మంత్రివర్గ కూర్పే ఒక నిదర్శనం ఇక కొద్దిమంది అన్నట్టు సీనియర్లకి అవకాశాలు దక్కలేదు అంటున్నారు నిజమే కానీ సీనియర్లకు అవకాశం ఇస్తే ఎంతసేపు సీనియర్లకే ఇస్తున్నారని మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు కాబట్టి విమర్శలనే కామనే కానీ ఇంకొక మాట చెప్పాలండి తెలుగుదేశం పార్టీలో సీనియర్లు కూడా ఎంత హుందాగా ఎంత గొప్పగా ఉన్నారంటే అయ్యనపాతుడు గారు మాట్లాడారు ఆయన మాటలు ఒకసారి వినండి మీరు అన్నారు సీనియర్ కదా మంత్రి పదవి ఇవ్వలేదని అది ఎన్టీ ఎన్టీ రామారావు గారు నాకు మంత్రి పదవి ఏ సంవత్సరం ఇచ్చారు తెలిసి మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఇచ్చారు నాకు మరి అప్పుడు సీనియర్లు బాధపడారా ఇప్పుడు చాలా జూనియర్లు రావాలా ఎందుకు బాధపడతాం మేము ఆహ్వానిస్తాం ప్రోత్సహిస్తాం అండదండలుగా ఉంటాం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు ఎంత హుందాగా ఉంటారు కొత్త వాళ్ళకి ఎలాగా అవకాశాలు కల్పిస్తారు అనేది మీకు అర్థమవుద్ది జై భీమ్ జై భారత్ జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ అన్న